Claro. నందమూరి తారక రామారావు గారు గురుకులం కాన్సెప్ట్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం గురుకులాన్ని ఏర్పాటు చేసిన తర్వాత స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క గురుకులాల ప్రతిభని ప్రతిష్టని ఎవరెస్ట్ అంతకు తీసి ఎత్తుకు తీసుకెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో, దాంతోపాటుగా క్రీడల్లో కూడా త్వరలో ఒలింపిక్ స్థాయికి ఎదగాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో ఆ విధంగా వెళ్తూ, దాంతోపాటుగా ఐఐటిఎన్స్గా కానీ సివిల్ సర్వీసెస్లో కానీ గురుకులంలో చదివిన విద్యార్థులు ఉండాలని చాలామంది ఆశపడుతూ చదువుతూ ఉన్నారు. వారందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు గుర్రం జాషువా గారి జయంతి. గుర్రం జాషువా గారు అంటరానితనానికి అదేవిధంగా అస్పృశ్యతకి ఎన్నో ఒడిదుడుకులు ఏర్పాటు చేసుకొని, ఏదైతే కులం సరస్వతికి అడ్డు కాదు, జ్ఞానానికి అడ్డు కాదని అనేక సందర్భాల్లో నిరూపించి కవి కోకిలుగా, అదేవిధంగా అందరూ అసహించుకునేటటువంటి గబ్బిలాన్ని కానీ కాకిని కానీ దాని వర్ణన కూడా చేసినటువంటి వ్యక్తిగా, అంటరానివాడు ఊరికి దూరంగా ఉన్నటువంటి సందర్భంలో కాకులు ఏ విధంగా అయితే ఊరిని ప్రక్షాళన చేసి చేస్తూ ఉంటాయో, అదేవిధంగా దళితులు అనేవాడు ఊరికి దూరంగా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆ రోజు పశువుల యొక్క చర్మాన్ని కూడా వలిచి మొట్టమొదటి శాస్త్రవేత్తగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి దళితుడు. దాంతోపాటుగా ఈరోజు మనం చూస్తే దళితులు అన్నింటిలో ముందుకు రావాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇటువంటి గురుకులాలు ఉపయోగపడతాం. దాంతోపాటుగా అక్కడ మనకు నాయకులు నలుగురు ఉన్నారు. అంబేద్కర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే జగజ్జన్ రావు గారి వరకు, అదేవిధంగా పట్టిలర్గా ఈరోజు జాషువా గారు కనుక, జాషువా గారు కూడా రాసింది జీవిత సత్యాన్ని అనేక సందర్భాల్లో తెలియజేసినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన రాసినటువంటి కవితను ఒకసారి తీసుకుంటే, జీవితం శాశ్వతం కాదు, ఎవరి జీవితమైనా సరే మరణం వైపే వెళ్తూ ఉంది, బ్రతికినన్ని రోజులు మన గుర్తులు ఏమున్నాయో ఆ గుర్తులు ఈ భూలోకం మీద ఉండాలంటే మంచి చేయాలని ఒక సంకల్పం, దాంట్లో దూరంలో ఉన్నటువంటి విషయం మన అందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గద్దలం రాసిన సందర్భం కానీ, అదేవిధంగా సత్యహరిశ్చంద్ర నాటకాన్ని రాసిన సందర్భం కానీ, కాటికాపరిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క వైదప్ప వేరే మార్గం లేదు, ఆ విద్యను గురుకులాలు అందించడంతో పాటు ఈరోజు క్రీడలను కూడా బాగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తే ఒక కార్పొరేట్ స్థాయికి ధీటుగా అన్ని ఏర్పాటు చేయమని చెప్పాం. దాంతోపాటు ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా, అవసరమైతే అదనంగా ఇంకా డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, మేము పెట్టుకుంటా ఇబ్బంది లేదని నిన్న కూడా భరోసా ఇచ్చాం. మంచి ఫుడ్ కావాలి, మంచి విద్య కావాలి, బాగా తినాలి, బాగా ఆడాలి, బాగా చదవాలి, ఈ మూడు చేస్తే జీవితం సాఫల్యం అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా పిల్లలందరికీ